ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. మరి ఈరోజు మనం మరొక అద్భుతమైన, ఎంతో అవసరమైన సంకల్ప ధ్యానాన్ని చేసుకుందాం. మనలో ఉన్న సర్వ భయాలను పోగొట్టుకుందాం మిత్రులారా. ఏ భయాలైతే మనము సృష్టించుకున్నామో, ఏ భయాలు అయితే మనం తెచ్చుకున్నామో, ఏ భయాలను అయితే ఊహించుకున్నామో, ఏ భయాలు అయితే మనలోకి ఎక్కించబడ్డాయో, ఆ భయాలనన్నింటినీ మనం ఈ ధ్యానం ద్వారా ఈ క్షణమే మన నుండి పూర్తిగా విడుదల చేస్తాం మిత్రులారా. మరి ఈ ధ్యానం జరిగే క్రమంలో మీలో వచ్చేటువంటి రకరకాల అనుభవాలకు మీరు కేవలం సాక్షీభూతం మాత్రమే. మీ నుంచి వెళ్ళిపోయేటివన్నీ గమనిస్తూ ఉండండి మిత్రులారా. రకరకాల అనుభవాలు మీకు కలగవచ్చు, ఎక్కడా మీరు భయపడవద్దు. మీ సాధనని మధ్యలో ఆపవద్దు. మరి ఈ ధ్యానం జరుగుతున్నంతసేపు కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు మిత్రులారా. మరి మన ధ్యానానికి ఉపక్రమిద్దామా? హాయిగా కూర్చుందాం. ఈ ధ్యానాన్ని స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని నేను చెప్పే సంకల్పాలను మనసులో అనుకుంటూ మీ సాధనను కొనసాగించాలి మిత్రులారా. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. కళ్ళు మూసుకోవాలి, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా వదులుదాం మిత్రులారా. ఈ శ్వాసను వదిలేటప్పుడు మీలోని భయాలు, ఒత్తిడులు అన్నీ బయటకి పోతున్నట్టు ఫీల్ అవ్వండి. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మరల దాన్ని నెమ్మదిగా వదలండి. అలాగే మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా దాన్ని వదిలేద్దాం. మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వండి మిత్రులారా. రిలాక్స్ ఆల్ యువర్ బాడీ మజిల్స్. జస్ట్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలను గమనించండి మిత్రులారా. ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది, మరి వెళుతూ ఉంటుంది. నెమ్మదిగా నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించండి.
ఎలాంటి ప్రయత్నమూ చేయరాదు. హాయిగా కూర్చుందాం. మీ శరీరానికి విశ్రాంతి, మీ మనస్సుకు ప్రశాంతత, మీ ఆత్మకు శక్తి. మిత్రులారా, మనస్సులో ఏ ఆలోచనలు లేవు. నా ద్వారా వచ్చే సంకల్పాలను మనస్సులో అనుకోవచ్చు, లేదా వాటిని వింటూ మీ సాధనను కొనసాగించండి. మిత్రులారా, ఎంతో సంపూర్ణ విశ్వాసంతో ఈ సాధనను మీరు కొనసాగించాలి. ఈ ధ్యానానికి నాతో కలిసి కూర్చొని ధ్యానం చేసి వారి శక్తి, స్థితి, జ్ఞానాన్ని నాలో నింపవలసిందిగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ వారిని, సేత్ మాస్టర్ మరి వారి టీమ్ మెంబర్స్ని, మహావతార్ బాబాజీని, ఆర్కేంజల్ మైకెల్ని, జీసస్ క్రైస్ట్ని, నా పూర్ణాత్మను, నా జీవిత మార్గదర్శకులను, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా సంకల్పించుకుందాం మిత్రులారా, ఈ ఆత్మ శరీరాలను తీసుకున్నది మొదలు ఏ జన్మలో కానీ, ఏ శరీరంతో కానీ పశుపక్షాదులను, క్రిమికీటకాలను, పక్షిజాతిని, మానవ జాతిని దుఃఖపెట్టి ఉంటే వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉంటే, వారి స్వేచ్ఛను హరించి ఉంటే, ఆ ఆత్మస్వరూపులు అందరూ నన్ను మనస్ఫూర్తిగా
ఈ క్షణమే క్షమించాలి. అలాగే నన్ను ఇబ్బంది పెట్టిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా షరతులు లేకుండా క్షమిస్తున్నాను. కేవలం శ్వాస మీద ధ్యాస. అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది మిత్రులారా. వీఆర్ రిసీవింగ్ అబాండెంట్ కాస్మిక్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనుకుందాం, నా అంతరంగంలోని ఆత్మశక్తి ద్వారా నాలోని భయం, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం, ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా, నా ఆత్మ మూలాల నుండి శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలై ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ ప్రాసెస్కి నేను సరెండర్ అయి ఉన్నాను.
మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి నాలో శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే శుద్ధి చేయబడాలి. సంపూర్ణ విశ్వాసంతో ఉండండి మిత్రులారా. ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మ చే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా ఎమోషనల్ బాడీలోని కోపం, భయం, బాధ, దుఃఖం తాలూకు మూలాలు, ఇంకా అన్నీ సరికాని ఎమోషన్స్ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. నా నుండి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి పంచభూతాలలో కలవాలి. మీ నుండి వెళ్ళిపోయేటివన్నీ ఆనందంగా వెళ్ళిపోనివ్వండి మిత్రులారా. మీకు గుర్తొచ్చేటివన్నీ గుర్తురానివ్వండి. ఇలా అనుకుందాం, అంతర్గతంగా నాలో భయాలను సృష్టించి నాకు కీడు చేస్తున్న నాలో చీకటి శక్తుల ప్రభావాన్ని, వాటి గుర్తులను ఆర్కేంజెల్ మైకెల్ సహకారంతో నా అన్ని శరీరాల నుండి శాశ్వతంగా సంపూర్ణంగా తొలగించబడాలి.
ఒక్కొక్కటి మీ నుంచి వెళ్ళే కొద్దీ మీలో ఎంతో ప్రశాంతత, ఎంతో హాయి చేకూరుతుంది మిత్రులారా. నా మెదడు కణాలలో పాతుకుపోయిన భయం, దిగులు, బాధ, ద్వంద్వత్వం తాలూకు భావాలు నా నుండి సంపూర్ణంగా తొలగించబడాలి. మహాశక్తిశాలి వినయశీలి శ్రీ ఆంజనేయుని ఎనర్జీస్ని మనం మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని మనలో నింపవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మిత్రులు. ఇలా అనుకుందాం, నా గతం నుండి వచ్చిన మరి నాలో ఇంజెక్ట్ చేయబడిన అన్ని రకాల భయాలు, బాధలు, దుఃఖం అన్నీ ఈ క్షణమే నా నుండి విడుదలై అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి. ససేమీరా కళ్ళు తెరవరాదు మిత్రులారా, హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా సంకల్పించుకుందాం మిత్రులారా, నేను అనేక జన్మలలో భయంతో కానీ బాధతో కానీ విడుదల చేసిన ఈథర్ శరీరాలన్నీ నా నుండి విడుదలై
కాంతిగా మారాలి. ఇలా అనుకుందాం, నా చైతన్యంలో ఉన్న అన్ని జన్మలకు సంబంధించిన భయాలు, గత జన్మల నుండి వచ్చిన భయాలు, ఈ జీవితానికి సంబంధించిన భయాలు అన్నీ నా మూలాధార చక్రం నుండి విడుదలై ధ్యానం చేసి కాంతిగా మారాలి. నేను సురక్షితంగా ఉన్నాను. నేను విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇలా అనుకుందాం, చీకటికి సంబంధించిన భయాలు, నీటికి సంబంధించిన భయాలు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాలో ఏర్పడిన భయాలు అన్నీ నా కణాల నుండి, శరీర చైతన్యం నుండి పూర్తిగా విడుదలవ్వాలి. విడుదల చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను ఒంటరిగా లేను, సర్వకాల సర్వావస్థలలో ఈ ప్రకృతి యొక్క సంపూర్ణ రక్షణలో ఉన్నాను. భూమాతను ఆహ్వానిస్తున్నా మిత్రులారా, భూమాతతో నాకు కనెక్షన్ ఏర్పడాలి అనుకోండి, అలాగే లేడీ మాస్టర్ నాడాని
ఆహ్వానిస్తున్నాం. నా యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశక్తి, చుట్టూ ఉన్న చీకటి శక్తుల అడ్డంకులు అన్నింటినీ తొలగించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ క్షణమే నేను సృష్టించుకున్న భ్రమలు, భ్రాంతులు, సరికాని ఆలోచనలు, నమ్మకాలు నా ఆత్మ మూలాల నుంచి విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా గతం నుండి నేను ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. ఈ క్షణమే నా గతాన్ని నేను శాశ్వతంగా విడిచిపెడుతున్నాను. నా గతం నాకు నేర్పిన పాఠాలకు కృతజ్ఞతలు. నా గతమంతా నా నుండి ఈ క్షణమే విడుదలై ధ్యానం చేసి కాంతిగా మారాలి. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని నాలో అనంతమైన శక్తి ఉంది. అన్నీ నాకు సాధ్యమే. ఈ క్షణం నుండి నా జీవితంలో సరికొత్త కోణాన్ని నేను దర్శిస్తాను.
ఒక నూతన ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటాను. ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి విడుదలై నా భవిష్యత్తును అత్యంత ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, విజ్ఞానదాయకంగా సృష్టించుకుంటున్నాను. ఫ్రెండ్స్, 20వ డైమెన్షన్కు సంబంధించిన ఆర్కిటూరియన్స్ను ఆహ్వానిస్తున్నాం. నాలో భయానికి సంబంధించిన ఆలోచనలు, వాటి తాలూకు టెంప్లెట్స్ నా చైతన్యం నుండి, నా అన్ని శరీరాల నుండి, మూలాలతో సహా తొలగించవలసిందిగా ఆర్కిటూరియన్ మాస్టర్స్ని ప్రార్థిస్తున్నాను.
ఈ క్షణమే. నా గతం తాలూకు ముద్రలు, జ్ఞాపకాలు సరికాని ఎమోషన్స్. అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను. నాలో ఏర్పడే ఈ భయాల తాలూకు మూలాలకు సంబంధించిన కర్మబంధాలు ఏ జన్మలోనివైనా, ఏ శరీరంలోనివైనా, ఈ క్షణమే వాటిని నా నుండి శాశ్వతంగా సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను.
నేను చేసుకున్న నా శరీర మనోబుద్ధి ఆత్మ తాలూకు అన్ని రకాల ఒప్పందాలను ఈ క్షణమే రద్దుపరుస్తున్నాను. నేను సంపూర్ణ రక్షణలో ఉన్నాను. ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్ సహకారంతో నా అన్ని శరీరాలలో, నా మనస్సులో, నా బుద్ధిలో, నా చైతన్యంలో అపారమైన దైవశక్తిని, ధైర్యశక్తిని శాశ్వతంగా సంపూర్ణంగా నింపవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
నా నుండి అనుక్షణం పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ భావాలు, పాజిటివ్ మాటలు ఈ క్షణం నుండి ప్రతి క్షణం జనించాలి. నేను దివ్యాత్మస్వరూపాన్ని, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. నా పూర్ణాత్మ సహకారంతో నా చుట్టూ దివ్య కాంతితో ఒక శక్తి క్షేత్రము ఏర్పడి అన్ని వేళలా నన్ను రక్షించునుగాక. ఈ క్షణం నుండి నా జీవితం సంపూర్ణ ఆనందంతో, ఆత్మజ్ఞానంతో, పూర్తి స్వేచ్ఛతో, ఆరోగ్యంతో సాగుతుంది. నేను పొందిన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నింటినీ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారి లక్ష్యం, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లకు వినియోగిస్తాను. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. Last 5 minutes, my dear friends.
అపారమైన దివ్యశక్తి మనలో నింపబడుతూ ఉంది మిత్రులారా. ఓకే మాస్టర్స్,
మీ రెండు చేతి వేళ్లను నెమ్మదిగా తీసి కళ్ళపైన ఉంచుకోండి. ఎంతో ప్రశాంతమైన నూతన జీవితానికి, నూతన ప్రపంచానికి, అద్భుతమైన ఆనందమైన భవిష్యత్తుకు స్వాగతం పలుకుతూ చక్కగా మీ కళ్ళు హాయిగా తెరవండి మిత్రులారా. మరి మిత్రులారా, ఎవరైతే ఈ భయాలతో వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు దయచేసి ప్రతిరోజు 2 సార్లు ఉదయం సాయంత్రం లేదా మీకు వీలైనప్పుడు 2 సార్లు ఒక 11 రోజుల పాటు ఈ యొక్క ధ్యానాన్ని తప్పక కొనసాగించండి. మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తూ మీ మిత్రుడు వేణు పిరమిడ్ మాస్టర్. మరి ఈ ఛానల్ మీకోసం, మనందరి ఆనందం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, మన అందరి ఆత్మజ్ఞానం కోసం మిత్రులారా, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ చేరవేసి వారు సబ్స్క్రైబ్ చేసేటట్లు ప్రోత్సహించండి మిత్రులారా. థ్యాంక్ యూ.